హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రహ్మముడి సిరీస్లో ఏం జరిగింది అంటే, మాయను వెతికే క్రమంలోనే అప్పు కవి గారు ఇరుక్కున్నారని కావ్య నిజం చెప్పడంతో ఆ పంచాయతీ ముగిసింది. అయితే అనామిక మాత్రం కవిని నిందిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే నేటి కథనంలో రాజు కావ్యను రూమ్లోకి లాక్కొచ్చి మరీ చెడమడ తిట్టేశాడు. ఏయ్, ఏం చెప్పాను నీకు, ఏం చెప్పాను నీతో, నేను ఏం చెప్పాను అంటూ వేలు చూపిస్తూ కావ్య మీద కంటు వెళ్ళిపోతాడు రాజు. కావ్య వెనక్కి జరుగుతుంటే రాజు కావ్య వైపు వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటండి ఇలా మీద మీదకు వస్తారేంటి, ఏమండి వెనకాల గోడ దగ్గరకు వస్తుంది, చిచ్చి నేనే గోడ దగ్గరకు వెళ్తున్నాను అంటూ కావ్య కంగారుగా వెనక్కి వెళ్తుంది. రాజు మాత్రం అదేం పట్టించుకోకుండా తిడుతూనే ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పాను నీకు మాయ విషయం వదిలేయమని అంటాడు రాజు కోపంగా. మీరలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడమాకండి అంటుంది కావ్య మెలికలు తిరుగుతూ. ఏయ్, నీకు చెబుతుంటే అర్థం కావట్లేదా అంటాడు కోపంగా రాజు. అయ్యో, నా వెనకాల గోడ ఉందండి, ఇంకా నేను వెనక్కి వెళ్ళలేను అంటూనే ఉంటుంది కావ్య. మాయ మాయ అంటూ తిరిగి తిరిగి లంకకు నిప్పు పెట్టినట్టు నా ఇంటికే నిప్పు పెట్టవు కదే అంటూ తిడతాడు రాజు. అయితే కళావతి రాజు కోపాన్ని సీరియస్గా తీసుకోదు. హా, నిప్పు అంటే గుర్తొచ్చిందండి, నేను నిప్పు లాంటి దాన్ని, ఇప్పుడు మీరు నా జీవితంలో నిప్పులకొస్తారా, నా శీలాన్ని దోచుకుంటారా అంటూ సిగ్గుపడుతూ ఉంటుంది కావ్య. ఏ, మా నాన్నను అందరి ముందు దోషిలా నిలబెట్టావు, మా అమ్మను ఆసుపత్రి పాలు చేశావు, ఇంకా నీ ప్రయత్నాలు ఆపవా అంటాడు రాజు కోపంగా. వెంటనే కావ్య రాజు చేయి పట్టుకుని మీదకు లాక్కుంటుంది. మీరు మాత్రం ఈ ప్రయత్నాలు మధ్యలోనే ఆపకండి, రండి అంటూ రాజు మెడ చుట్టూ చేతులు వేసి హేయ్ ఏంటది అంటూ దూరం జరగడానికి ప్రయత్నిస్తాడు రాజు. కావ్య వదిలిపెట్టదు, కౌగిలి అంటూ మరింత గట్టిగా దగ్గరకు లాక్కుంటుంది కావ్య. ఓసే, నేనేం మాట్లాడుతున్నానో నువ్వేం చేస్తున్నావు అంటాడు రాజు కోపంగా. కావ్య చేతుల్లోంచి వదిలించుకునే ప్రయత్నం చేస్తూ, మీరే కదా మీద మీదకు వచ్చారు అంటూ కావ్య నవ్వుతూ, నేను వచ్చింది మందలించడానికి అంటూ దూరం జరుగుతాడు రాజు. కొంచెం ముద్దుగా గోముగా చిలిపిగా మందలించొచ్చు కదా అంటుంది కావ్య చిలిపిగా దగ్గరకు వెళ్తూ మెలికలు తిరుగుతూ. రాజు ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇదిగో ఇది కరెక్ట్ కాదు అంటూ రాజు మళ్ళీ దూరంగా జరుగుతాడు. వెంటనే కావ్య దగ్గరకు వెళ్ళి, అవును కరెక్ట్ కాదు, నన్ను దూరంగా ఉండటం కరెక్ట్ కాదు అంటూ వేలితో రాజు భుజం మీద రాస్తూ సిగ్గుపడుతుంది. హే అంటూ కావ్య చేతిని భుజం మీద నుంచి తోస్తాడు రాజు. అయినా ఆగదు కావ్య గోముగా మూతి పెట్టి, గారాలు పోతూ ఏమండి నేను మంచిదాన్ని అండి అంటుంది. మెడలో బోర్డు వేసుకుని తిరగవే అంటాడు రాజు ఆటో పంచ వేస్తూ. నేను ఎవరికి ద్రోహం చెయ్యనండి అంటుంది కావ్య. ఇప్పుడు మా నాన్నకు జరుగుతున్న అవమానం ఏంటి, మా అమ్మ ఆరోగ్య పరిస్థితి ఏంటి, అంతా నీ వల్లే కదా అంటాడు రాజు గొప్పంగా. అయినా కావ్య గోకడం ఆపదు, అన్నీ నా వల్లనేనా అంటుంది గారంగా. అంటే ఆ మాయ వల్ల కూడా అనుకో అంటాడు రాజు కాస్త తగ్గి. హా, దొంగ మాయ వల్లే కదా అంటుంది కావ్య. ఇదిగో నువ్వు ట్యూన్ చెయ్యకు, నేనేం పాట పాడను అంటాడు రాజు కోపంగా. అయినా కావ్య తన వేలితో రాజు భుజం మీద గోముగా గోకుతూనే ఉంటుంది. నేను రాగాలు పలికిస్తాను, మీరు అనురాగాలు పలికించండి, నేను మురిపాలు అందిస్తాను, మీరు సగపాలు పంచండి అంటూ పాటను మాటల్లో చెబుతుంది కళావతి రాజ్ భుజం మీద వాలిపోతూ. అయితే రాజ్ అదేం పట్టినట్టుగా కళావతి చెప్పిన పాటను గుర్తు చేసుకుంటూ ఆలోచనలో పడతాడు. ఆ లిరిక్స్ వింటూ ఏదేదో 90s సాంగ్లా ఉందే అంటాడు భార్యతో. ఏమండి అంటుంది కావ్య. అంటాడు రాజు కూడా గారంగా. ఇప్పుడు లిరిక్సా ముఖ్యం, నేను కదా ముఖ్యం అంటుంది కావ్య గారంగా. నువ్వు చేసేది తప్పు కదా మరి అంటాడు రాజు కూడా అదే టోన్తో ప్రేమగా. కావ్య తన మీదున్న విషయం మర్చిపోయి, నేను తప్పు చేయలేదండి, తప్పు చేస్తున్న మాయను వెతికి పట్టుకోవాలి అనుకోవడం తప్పు అవుతుందో చెప్పండి అంటుంది కావ్య. అదంతా నీకెందుకమ్మా అంటాడు రాజు. నేను కాకపోతే ఇంకెవరు వెతకాలమ్మా అంటుంది కావ్య. పోనీలే, ఎవరి పాపాన్ని వాళ్ళు పోతారు అనుకోవచ్చు కదా అంటాడు రాజు ఏదో మైకంలో ఉన్నవాడిలా. నేను అలా అనుకోనమ్మా అంటుంది కావ్య. అలా అనుకోకపోతే ఎలాగా అంటూ కావ్య వైపు చూస్తాడు. కావ్య తన మీద ఉండటం గుర్తొచ్చి ఏ చిచ్చిచ్చి అని దూరంగా గెంతేసి కావ్యను పక్కకు తోసేస్తాడు రాజు. ఏం చేస్తున్నావు, నేను అడిగే మ్యాటర్ ఏంటి, నువ్వు చేసే మ్యాటర్ ఏంటి అంటాడు కోపంగా. మ్యాటరే అంటుంది కావ్య నవ్వుతూ కావాలని. షటప్, నువ్వు మాయ గురించి వెతకడం ఆపు అంటాడు కోపంగా. ఆపను అంటుంది కావ్య. ఎందుకు ఆపవే, ఎందుకు ఆపవు అంటూ మీద మీదకు వెళ్ళిపోతాడు మళ్ళీ అంటూ మళ్ళీ కౌగిలించుకోవడానికి ప్రయత్నిస్తుంది కళావతి. ఏ అంటూ రెండు అడుగులు వెనక్కి వేసి రాజ్
ఎందుకు ఆపవో చెప్పు, దూరం నుంచి చెప్పు అంటాడు అమాయకంగా ముఖం పెట్టి. ఎందుకు ఆపనంటే మాయ నాకు ఒక వీడియో పంపించింది, జరిగింది మొత్తం చెప్పింది అంటుంది కావ్య. షాక్ అవుతాడు రాజు. ఏం చెప్పింది అంటాడు వెంటనే కంగారుగా కావ్యతో. దాంతో కావ్య తనకొచ్చిన వీడియోలో మాయ ఏముందో మొత్తం చెబుతుంది. ఈ విషయం అందరి ముందు ఎందుకు చెప్పలేదు అంటారు రాజు. చెప్పేదాన్ని, మాయను కిడ్నాప్ చేసిన వాళ్ళు నా సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళిపోయారు, ఉన్న ఒక సాక్ష్యం కూడా పోయింది. ఇప్పుడు నేను ఏ సాక్ష్యం లేకుండా చెబితే అత్తయ్యని మావయ్యని కలపడానికి నేను కల్పించిన కట్టుకథ అంటారు అని అంటుంది కావ్య. అబ్బా మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు రాజు. మీరు నాతో చేతులు కలపండి అంటుంది కావ్య సీరియస్గా. జాయింట్ ఆపరేషనా, దానికి నేను చేతులు కలపడం దేనికి, నేను చెయ్యి కలిపితే నువ్వు పులిహోర కలుపుతావు, నాకు తెలుసు ఆ విషయం, వెళ్ళు అంటాడు రాజు గొప్పంగా. నా కర్మ మాయను వెతికి పట్టుకుని నిజం చెప్పాలి అంటుంది కావ్య సీరియస్గా. మాయ నిజం చెబుతుంది అంటావా అంటాడు రాజు. ఎలాగో వీడియోలో చెప్పింది కదా, రియల్గా చెబుతుందిలే అంటుంది కావ్య. ఇది పాయింటే అంటాడు రాజు. ఇప్పటికైనా నా మాట నమ్మి నాతో కలిసి నడవండి అంటుంది కావ్య. కారులో వెళ్దామా వెళ్ళొద్దా అంటాడు రాజు. అంటూ కావ్య కోపంగా చూస్తుంది రాజు వైపు. ఓకే ఓకే, నేను నీతో కలిసి కారు దాకా నడుస్తా, ఆ తర్వాత కారులో వెళ్ళి మా ఆయన తీసుకొచ్చి మా అమ్మ నాన్నలని ఒకటి చేద్దాం, పద వెళ్దామంటూ ముందుకు నడవబోతారు రాజు. వెంటనే కావ్య రాజయ్య పట్టుకుని ఆపుతుంది. ఏమండి ఇంత మంచి ఐడియా ఇచ్చాను కదా, మరి ఈ శుభ సందర్భంలో ఏం లేదా అంటుంది మళ్ళీ కొంటేగా చూస్తూ సిగ్గుపడుతూ. ఉంది అంటాడు రాజు నవ్వుతూ. ఉందా ఏముంది అంటుంది కావ్య మెలకలు తిరగబోతుంది. వెంటనే రాజు కోపంగా ముఖం పెట్టి ముందు ఆ మాయని ఎలా పట్టుకోవాలో అది ఆలోచించు, ఎప్పుడు చూడు అదే గోల వెళ్ళే అంట. రాజు గదిలోంచి బయటికి వెళ్ళిపోతాడు. ఏ మనిషో ఏంటో, ఒక ముద్దు లేదు ఒక ముచ్చట లేదు, ఈ మాయనే ఎలా పట్టుకోవాలి అంటూ కావ్య తనలో తనే అనుకుంటుంది. అక్కడితో సీన్ ముగిసింది. ఇక కమింగ్ అప్లో రాజు కావ్యను కారులో వెళ్తూ ఉంటారు. కారు అద్దంలోంచి మాయ పరుగులు తీయడం చూస్తుంది కావ్య. ఏమండి కారు ఆపండి అంటూ గట్టిగా అరుస్తుంది. రాజు కోపంగా చూస్తాడు. మాయ అండి అంటుంది కావ్య కంగారుగా. దాంతో రాజు కారు ఆపుతాడు. మాయ కారు వెనకే పరిగెడుతూ వస్తూ ఉంటుంది. ముగ్గురు రౌడీలు మాయను తరుముతూ వస్తారు. రాజు కారు దిగేసరికి మాయ కావ్య దగ్గర వరకు పరుగున రావడం చూపిస్తారు. ఇక